ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని నిరుపేదలు ఆర్థిస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చింతల్దిన్నె గ్రామంలోని నెరటి రాములు కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. రాములకు వెన్నెపూస ఆపరేషన్ అయ్యి నడవడానికి అవయవాలు సహకరించగా గత 7 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తన భార్య లక్ష్మి కూలీ పనులు చేస్తూ అటు భర్తను ఇటు ఇద్దరు పిల్లలతో సహా అతి కష్టం మీద ఇంటి అవసరాలను గడుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గాని ఎవరైనా దాతలు గాని స్పందించి తమకు ఆర్థిక సాయం అందించాలని బాధితులు వేడుకుంటున్నారు. క్లాస్ చదువుతున్నాను, మా నాయన కాలు అయినాయి, నేను చదవలేకపోతున్నాను. నేను ఊళ్ళోనే చదువుతాను. తిన్నికే బువ్వ లేదు, ఏం లేదు, బియ్యం లేవు, ఏం లేవు. మాకు భూమి లేదు, ఇల్లు లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవ్వరు పట్టించుకోలేదు. మా బాబాయ్ వెలిగినా అతలనే ఉంటారు, కానీ ఏమి చేయలేరు. 7th క్లాస్ చదువుతుంది. నేను మంచిగా చదువుకోవాలనుకుంటున్నాను. మా నాయనకి మన సహకారం చేయాలని కోరుతున్నాను. నేను రాముల భర్తని. మా ఆయనకు పానం బాగాలేదు. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఉండడానికి ఇల్లు లేదు, తిననికే బియ్యం లేవు. కోపం బియ్యం తెచ్చుకొని తినాలి. ఇంకా ఇన్ని ఇంకా ఇద్దరం ఇట్లనే ఉండాలి. ఇంకా పని లేదు, ఏం లేదు. కూలీ కోతే ఇక నా కొడుకు ఇంటి కాడ ఉండాలి. నేను కూలి కోతే ఇంకా నా కొడుకు ఇంటి కాడ ఉంటే ఇక నేను కూలి వెళ్తా. ఇంకా వాడి ఇంటి కాడ సాలేకపోతే నేను ఇంటి కాడ ఉంటా. అంతే సార్, ఇక మాకు ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మా ఆయన ఇట్లా ఉండడు కదా, ఏమన్నా ఎవరన్నా సాయం చేస్తే ప్రభుత్వం బాగుంటుండే. సిలిండర్ లేదు. మాకు కట్టెలు తెచ్చుకోలే, వండుకోలే, తినాలే, ఉండాలి. భూమి 15 గుంటలు ఉంది సార్. రైతు బంధు ఎవరికి లేదు. మా అత్తమ్మ మీద ఉంది. ఇల్లు లేదు, భూమి లేదు. ఇంకా ఎన్నే వండుకొని తింటాం. కూలి పని కూలి వేస్తాం. ఇంకా కూలి పోతా, ఇక ఆయన ఇంటికాడ ఇక ఉంటాడు కదా, పిల్లగాన్ని ఉంచిపోతా. సార్, నా పేరు రాములు. మా చింతలదిండె గ్రామం సార్. మాకు ఎన్నుపూస నరానికి ఆపరేషన్ చేపిస్తామని చెప్పి గాంధీ హాస్పిటల్కు రాసిస్తే పోయింటిమి చేసినారు. చేసినప్పటికెళ్ళి కాళ్ళు 2 కాళ్ళు పనిచేయకుండా మీకు లేవనికి రావట్లేదు సార్. 7 సంవత్సరాలు అవుతుంది. ఇట్లే మంచమైన వాటికొని ఉన్నా. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బిడ్డ, ఒక కొడుకు. బిడ్డనేమో హాస్టల్లో చదువుకుంటుంది, కొడుకేమో ఊళ్ళో స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు. ఇక మా భార్య నాతోన ఏగనికేం సరిపోతుంది. ఎక్కడ కూలి పోదామన్నా కూడా ఉనికే టైం లేకుంటుంది. తిన్నికే అన్నం కూడా బాగా కష్టమైపోయింది సార్. మాకు పిల్లాడు గవర్నమెంట్ స్కూల్లో ఇంత పాటుపూట అన్నం వేసుకొస్తే తింటాం. ఇక ఒక్కొక్కసారి వేస్తారు, ఒకసారి వేయరు. వచ్చే 15 కిలో బియ్యం అవి మాకు సరిపోవట్లేదు సార్. తిన్నికే ఇక ఇల్లు లేదు. పండుకునికి రేకుల్లో వానాకాలం అయితే సలవ కొడుతుంది. ఇక చాలా కష్టం ఉండదు. భూమి లేదు చేసుకునికే. ఇక చాలా తిప్పలు ఉండదు.